హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్రవంతి సదానందం వ్లాగ్స్. ఈరోజైతే నిన్న ఒక వీడియో అయితే షేర్ చేశాను కదండి, జాతరకి వెళ్తున్నాము ఊరికి అని చెప్పేసి. సో దాని కంటిన్యూషన్ అన్నమాట. ఇక్కడైతే జాతర కోసమే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇంకా బయలుదేరిపోయారు. 3 రోజులు జరుగుతుందండి జాతర. అయితే సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, మండే ఈవినింగ్ వరకు కూడా, నైట్ వరకు కూడా ఉంటుందన్నమాట. సో 3 డేస్ చాలా ఎంజాయ్ చేస్తాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు, వీడియో చూస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అని బెల్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీ దాకా వస్తుంది. సో ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే దేవుణ్ణి ఒక దగ్గర ఉంచుతారనమాట. సో వస్తూ ఉంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా దేవుడికి ఎదురుగా వాటర్తో, మామూలుగా దేవుడిని ఊరేగింపు చేసినప్పుడు ఎవరైనా కూడా చేస్తారు కదండి వాటర్ పోయడం, ఇలా అలా పోస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను కూడా మా ఇంటి ముందుకు వచ్చేసరికి నేను అలాగే చేశానన్నమాట. ఇంకా ఇక్కడ ఉన్న అందరూ కూడా మా రిలేటివ్స్ అన్నమాట, అంటే తాతయ్యలు 5 ఉంటారు. సో వాళ్ళు కలిసి ఈ జాతర అయితే నిర్వహిస్తారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తాతయ్య వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళ పిల్లలు, అంటే మేము ఇలాగనమాట అందరూ చుట్టాలని అవుతాము. ఈ జాతర ఎలా స్టార్ట్ అయింది అంటే నాకు అంత తెలియదు. మొన్ననే చిన్న తాతయ్య మామూలుగా న్యూస్ రీడర్స్, అదే న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు కదండి, సో వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటే విన్నానమాట. 63 ఇయర్స్ ఏమో అవుతుందంట వాళ్ళు ఈ జాతర చేపించబట్టి. ఎలా అంటే వాళ్ళ డాడీ వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారంట. ఆయనకి దేవుడి పూనకం అవుతుంది కదా, మామూలుగా కొంతమందికి ఇప్పుడు పూనకం వస్తూ ఉంటుంది కదా. సో ఆయన చనిపోయిన తర్వాత అక్కడ చిన్న దేవుడి ప్రతిమలాగా దొరికిందనమాట మల్లికార్జున స్వామిది. అలాగా వాళ్ళు నమ్ముకొని ఆ దేవుడిని ఇలా కొలుచుకుంటున్నారు. ఇంకా వేరే ఎక్కువ దేవుళ్ళని ఏమో కొలవరన్నమాట, ఎక్కువ మల్లికార్జున స్వామి. ఇంకా నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఏమో సమ్మక్క దేవుడు స్టార్ట్ అయిందనమాట వాళ్ళకి, అంతకుముందు లేదు. అలా అలా చిన్న చిన్నగా వాళ్ళు మటుకు వాళ్ళు మంచిగా చేసుకుంటుంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఇంకా ఊళ్ళో వాళ్ళకి కూడా మంచిగా అనిపించి, సో అందరూ రావడము ఇలాగా అలా అలా చిన్నగా జాతరలాగా అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే మా దేవుణ్ణి పాత ఊళ్ళో ఉన్నప్పుడు ఒక రూమ్ సపరేట్గా ఉండేదన్నమాట దేవుడికి. ఇప్పుడు దివాళీకి నోములు చేసుకున్నా, ఇంకా డిసెంబర్లో మళ్ళీ ఉన్న బోనాలకి, ఇంకా ఈ జాతర టైంలో ఈ 3 టైమ్స్ అందరూ కలిసి చేసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళు అంత పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా కలిసి మంచిగా చేసుకున్నారు. ఒక 10-12 ఇయర్స్ అవుతుంది అంతే వాళ్ళు ఎవరైతే వాళ్ళు సపరేట్గా దేవుడిని అయితే పెట్టుకొని, కానీ అంతే రోజులు ఇప్పటికీ ఈ జాతర అయినా కూడా అందరూ కలిసికట్టుగానే చేస్తారనమాట. సో అంత కలిసి చేయడం అనేది గ్రేట్ కదండి. ఇక్కడైతే వీళ్ళని కూడా పిలిపిస్తున్నారు ఈ మధ్యలో, అంతకుముందు అయితే లేరు నా చిన్నప్పుడు. సో నేను పెళ్ళైన తర్వాత ఎప్పుడు కూడా సాటర్డే వెళ్ళలేదు, ఈసారి ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. ఇది అంటే మామూలుగా వాట్సాప్లో అందరూ స్టేటస్ పెట్టినప్పుడు అప్పుడు లాస్ట్ ఇయర్ అప్పుడు చూశాను కానీ, సో ఇప్పుడు రియల్గా చూస్తున్నాను కదా. ఇంక ఇక్కడైతే నేను చిన్నగా మినీ వ్లాగ్ కోసం అయితే ఇలాగా ఫోన్ అయితే హారిజంటల్ కాకుండా వర్టికల్గా పెట్టి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఆ వెనకాల పెట్టే ఉంది కదండి, సో దాంట్లో దేవుణ్ణి తీసుకెళ్తారు. పొలాలు ఉంటాయి వీళ్ళందరికీ ఒకే దగ్గర, సో అక్కడ ఒక చిన్న టెంపుల్ని కట్టుకున్నారనమాట. దాంట్లో ఈ 3 డేస్ దేవుణ్ణి పెట్టి పూజలన్నీ నిర్వహించిన తర్వాత మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చేసుకుంటారనమాట దేవుణ్ణి. అక్కడ విగ్రహాలు ఉంటాయి. ఇంక ఇక్కడైతే మావాడు వీడియో తీయడానికి ఇంకా నేనే తీసుకోవాల్సి వస్తుంది, అంటే వాడు చిన్న చిన్నగా అక్కడక్కడ తీశాడు కానీ కొంచెం షేక్ అవుతూ ఉందన్నమాట. మళ్ళీ ఇంట్లో తీయడానికే షై ఫీల్ అవుతూ ఉంటాడు మావాడు. సో అంతమంది ముందు వీడియో తీయమంటే మమ్మీ నేను తీయను అని చెప్పి కొంచెం
అట్లా ఫీల్ అయ్యి ఇంకా తీయలేదన్నమాట. నేనే అక్కడక్కడ చిన్నగా షూట్ చేసుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిన్నిలు, అత్తలు, మరదళ్ళు, బాబాయిలు, మామయ్యలు, ఇలాగ ప్రతి ఒక్కరు నాకు ఇలా వరుసవుతారనమాట. సో తను ఒకరు పిన్ని, ఇంకొకరేమో మరదలు, హాయ్ చెప్తున్నారు. నేనెప్పుడు వీడియో ముందు అంటే మీకు వాయిస్ ఓవర్ తప్ప డైరెక్ట్గా అయితే ఎప్పుడు మాట్లాడలేదు కదండి, అదే అంటున్నాను అనమాట తనతో అక్కడ. ఇంకా వీళ్ళందరూ అయితే మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ డప్పు చప్పుళ్ళకి మంచిగా డ్యాన్సులు చేస్తూ. ఇక్కడ మా పాప పైకి ఎక్కింది కదా డాడీ పైకి, తను పాపం కాళ్ళు నొస్తున్నాయని చెప్పి తాతయ్యతోనే అలా ఎత్తిపించుకుంటుంది అనమాట. అంటే అప్పుడే మేము పొద్దంతా కూడా జర్నీ చేసి వచ్చాము కదా, సో చాలా టైర్డ్ అయిపోయింది, ఒకవైపు నిద్ర వస్తుంది, ఇంకోవైపు కాళ్ళు లాగుతున్నాయి. ఇలాగా కాసేపు తాతయ్యతోనే ఎత్తిపించుకుంది. మధ్య మధ్యలో ఏదైనా వస్తే అలా వీళ్ళు డ్యాన్సులు చేసేటప్పుడు అలా సైడ్కి కూర్చుని ఉంది. అంటే ఓ పట్టాన వెళ్ళారు కదండి, 7కి స్టార్ట్ అయితే గుడికి రీచ్ అయ్యేసరికి 12 అయిపోయిందనమాట. సో అలా ఉంటుందన్నమాట. అంటే టైం అనేది తెలియదు అక్కడ. దేవుడిని తీసుకెళ్తూ ఉంటే ఇంకా ఊరంతా కూడా దేవుడిని ఊరేగిస్తారు కదా, సో అలాగా తీసుకెళ్తూ ఇలాగ విన్యాసాలు చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడైతే వీళ్ళైతే చాలా బాగా చేశారండి. సో అదైతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, అలాగే పెట్టిస్తాను చూడండి. చాలా బాగా చేశారండి వీళ్ళైతే, వీళ్ళ విన్యాసాలు ఇవన్నీ కూడా. అంటే అంత చేయడం ఆషామాషి అయితే కాదు చూడండి. ఒక్కరు ఒక్కరు ఇద్దరిని ఎత్తుకొని మళ్ళీ వాళ్ళపైన ఇంకొకరు ఎక్కి ఆ డోళ్ళు కొట్టడం ఇదంతా కూడా మామూలు విషయం కాదు కదా. అంటే అంత ఫాస్ట్గా మళ్ళీ మెల్లిగా మెల్లిగా కూడా కాదు, ఫ్లోలో అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి ప్రాక్టీస్ ఉండి ఉంటుంది. ఇలాగ మంచిగా అయితే సంబరంగా జాతర, అంటే జాతర లాగానే చాలా బాగుంటుంది. ఈ విన్యాసాలన్నీ కూడా మా వాళ్ళు కూడా చేస్తారనమాట. అంటే మా డాడీ, బాబాయిలు, ఇంకా తమ్ముళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా చేస్తారు. ఇంకా ఒగ్గు పూజారులను పిలిపిస్తారనమాట. సో వాళ్ళు వీళ్ళందరూ కలిసి చేసేవాళ్ళు. సో వాళ్ళు కాసేపు, వీళ్ళు కాసేపు చేశారనమాట. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. ఇక్కడ సైడ్కి అంతా కూడా పోచమ్మ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ ఇలాగ ఉంటుంది. మధ్యలో అయితే ఇక్కడ ఇది ఎల్లమ్మ టెంపుల్. అందరూ కూడా ఒక రౌండ్ తిరిగి వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న టెంపుల్ అనమాట, లోపల దేవుడు, ఇంకా బయట ఇదంతా కూడా మండపము ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా దేవుడిని అయితే పెట్టెలో తీసుకొచ్చారు కదా, సో దాన్ని లోపలికి తీసుకెళ్తున్నారు. కొంతమందికి దేవుడి పూనకాలు వస్తాయి, రానోళ్ళు కూడా మామూలుగా దేవుడికి మొక్కుకుంటారు గజ్జలాగులు వేయడం అని చెప్పి అది ఇది. సో అలాంటివి మొక్కుకున్న వాళ్ళు కూడా మామూలుగా అవి వేసుకొని అలాగా డ్యాన్సులు చేసుకుంటూ వస్తారనమాట. సో ఇంక ఇక్కడ దేవుడిని లోపల పెట్టేసిన తర్వాత ఇంకా నైట్ అంతా కూడా చాలా తతంగాలు ఉంటాయండి. నేనైతే చాలా టైర్డ్ అయిపోయి ఏమైనా షూట్ చేయలేదు అనుకుంటే, సో దిష్టి తీస్తారు దేవుడికి తర్వాత సుంకు బియ్యం పెడతారు. అంటే వేసిన దానికన్నా ఇంకా కొంచెం బియ్యం ఎక్స్ట్రా వస్తాయన్నమాట. సో అది ఏదో పాటలు పాడుకుంటూ ఇంకా దేవుడిని లోపల పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే దేవుడికి భారతి చుడో ఏదో అంటారు, నాకు అది తెలియదు దాని గురించి అయితే.
పాట పాడుతున్నారనమాట, మేలుకొలుపులాగా. సో మంచిగా ఉంటుంది వింటుంటే కొద్దీ, చాలా డివోషనల్ ఫీలింగ్కి వెళ్ళిపోతామన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే మా పాప టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుంది. మధ్యలో పాపం ఇంకా అక్కడ నుంచి ఊరు బయటకు వచ్చిన తర్వాత ట్రాక్టర్లో వచ్చామన్నమాట. సో ఇలా ఉంది లోపల దేవుడైతే. సో ఇంకా నెక్స్ట్ అయితే సండే రోజు బోనాలు పట్నాలు ఇవన్నీ ఉంటాయి, అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.